ఎర్దండి గ్రామం పోయినా ఆ గ్రామంలో గోదావరి మొత్తం గ్రామంలో కొట్టుకొచ్చింది గ్రామం మొత్తం మునిగింది అందుకెళ్ళి ప్రజలని స్కూళ్ళలకి అటు ఇటు తరలించి పానాలు ఇవ్వకుండా చేసిండు మొత్తం గ్రామంలో లాస్ బాగైంది పొలాలైతే వీకినే అనుకోరు ఆడికి నేను పోతున్నా ఆడికి పోతుంటే 10 మంది టిఆర్ఎస్ పోరగాళ్ళు మా అడ్డం పడ్డారు ఏంది అంటే లొల్లి ఏంది అంటే 465 సుమారు పట్టాలు 30 సంవత్సరాల కింద ఆ గ్రామస్తులకు కేటాయించడం జరిగింది ఏంది కొంచెం హై లెవెల్ లా వీళ్ళకి గోదావరి రిస్క్ ఎప్పుడు ఉంటది ప్రతి సంవత్సరం ఉంటదని హై లెవెల్ లా 460 పైన మన విద్యాసాగర్ రావు గారు కదా బీజేపీ విద్యాసాగర్ రావు మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దు ఆయన ఉన్నప్పుడు 465 పట్టాలు ఇస్తే సర్వే నంబర్ 104 70 ఎకరాల పైన ఉంది ఈ 460 పట్టాలకి సుమారు 30 ఎకరాల పైన కేటాయించడం జరిగింది 460 కుటుంబాలండి అదే రకంగా మిగిలిన భూమిలా 27 ఎకరాలు అటు నిర్మల్ సైడ్ ఎస్ఆర్ఎస్పి మునుపు గ్రామాల ఆళ్ళకి ఆరుగురికి వ్యవసాయ భూమి అక్కడ మునుపు గ్రామాల్లో ఎఫెక్ట్ అయినే కాబట్టి ఇక్కడ ఇచ్చారు ఆరుగురికి 27 ఎకరాలు ఇచ్చారు అది వ్యాపారం చేసుకోవడం ఇళ్ళకేమో 460 కుటుంబాలకేమో పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టుకొని ఎత్తైన స్థలం ఉంటది గోదావరి పొంగిన ఏం కాదన్నట్టు ఇచ్చారు ఇప్పుడు ఆల ఆరుగురట నిర్మల్ సైడ్ వాళ్ళకి ఆరుగురికట ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమైతారట ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమైతే ఆళ్ళకట ఈ 460 పట్టాలు ఇచ్చిన జాగ రోడ్డుకు ఉంటది రోడ్డుకి ఆళ్ళకి వ్యాపార భూమి అన్నట ఈ 460 మందికి ఏమో అక్కడ గ్రామస్తులకి ఎంకకోవాలట ఇల్లు ఎంక కట్టుకోవాలట ఇంకా దీనికంటే అన్యాయం ఏమను ఉంటదండి ఇది దొరతనం అంట నేను దొరదొరలు అంటాం కదా దీని దొరతనం అంట ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ 27 ఎకరాలల్లో ఎంత శాతం ఎన్ని ఎకరాలు వేసుకపోదాం అనుకున్నారో మరి ఇది పెద్ద ఎంక్వైరీ కావాలి ఎవడన్నా ఇల్లు ఎనకకు తీసుకుపోయి పొలం రోడ్డుకు తీసారా అండి మళ్ళీ వాళ్ళ ఆరు కుటుంబాలు ఇంద్రకరణ్ రెడ్డి చుట్టాలు ఇది 460 పైన కుటుంబాలు ఎడదండి గ్రామస్తులు ఇక దీనికి ఆడికి పోతే గ్రామస్తులు సమస్య మాకు చెప్తారని 10 మంది పోరగాళ్ళు నా కార్ కడ్డం ఎంపీ ఎందుకు గోబాగ్రాబాయ్ అంటే చెప్పరు మేము మాట్లాడాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఈ పట్టాలకి సంబంధం లేదు కానీ ఎంపీ రావద్దు సమస్య ఇనొద్దు నేను అన్న అలా జరిపురా అసలు గ్రామం అయితే చూద్దాం తుఫాన్ వచ్చింది దాని పరిస్థితి చూద్దామని ముందరకు పోయాను ఇగో ఇది ఇది వాళ్ళ కొట్టిర్రు అది వాళ్ళ కొట్టిర్రు ఏమవుతుందండి హైదరాబాద్ పోతే ఇన్సూరెన్స్ పెట్టుకుంటా అద్దాలు వస్తాయి మళ్ళీ కొత్తవి పెడతా అది కూడా ప్రజాస్వామ్యమే మళ్ళా ఈ భౌతిక దాడులు చేసేదేంది దానికి ఏమైనా అర్థం ఉందా నీ ఎమ్మెల్యే ఆ 10 మంది పురగాళ్ళకి చెప్తా ఉన్న హిందువులందరూ మీ ఎమ్మెల్యే మీ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కలిసి మీ 460 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు ఇది రాజకీయం చేసేదా ఏమన్నా సమస్యనే ఇది వాళ్ళకి పట్టాలు ఇచ్చేలా వెనుక వ్యవసాయం చేసుకోమని చెప్పాలి ఇదేం మస్తి కోరతనం వీళ్ళని మళ్ళీ ఎగేసింది ఇక్కడ ఎమ్మెల్యే టిఆర్ఎస్ విద్యాసాగర్ రావు ఈయన పెద్ద మనిషి అయ్యిండు 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్నాడు అసలు ఏమన్నా ఇదేమన్నా సమస్యనా ఒక్క రోజులో వేరే సమస్య ఎన్ని పైసలు ఎత్తుకపోతారు దానికి మా కారద్దల వల్ల కొట్టుడు ఎందుకు మా జకరయ్యడి ఈయన అడ్డం పట్టుకొని ఈయన మీద ఎగవడు ఇవ్వాలి ఈయన షర్టు ఇవ్వాలి ఈయన ఒక దళితుడు మాదిగ సోదరుడు ఈయనను పట్టుకొని ఈయన మీద ఎగవడు కార్లు అద్దల వల్ల కొట్టుడు మళ్ళా పురాణాలంతా మెట్పెల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎర్దండి గ్రామంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు మెట్పెల్లికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు
అందులోకెళ్ళి ఒక ఆయన మాల పిల్లగాడు ఉన్నాడు, ఆయనకి దళిత బంధు వచ్చిందట, కాబట్టి రాళ్ళు పట్టుకొని కొట్టాలి బీజేపీ వాళ్ళని. మరి ఈయన దళితుడు, ఈయన మాదిగ సోదరుడు, ఇదేం వ్యవహారం? ఈ దొరల పరిస్థితి పనిచే ఏం పని చేస్తారు దొరలు? ఎస్సీలకు ఎస్సీలకు పెడుతుర్రా, హిందువులకు హిందువులకు పెడుతుర్రా? ఈ భౌతిక దాడులు ఏంది? అసలు సమస్య ఏంది? దానికి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏంది? 460 కుటుంబాలు ఎక్కడ, వాళ్ళ ఇల్లు ఎక్కడ, 6 కుటుంబాల వ్యవసాయ పొలం ఎక్కడ? అసలు ఏమన్నా పొంతనుందా అండి? ఈ తెలంగాణ ప్రజలకి బ్రదర్ మీడియా మిత్రులు, ఈ ఈ సమస్య ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అందరూ దోపిడీదారులు తయారైనరు. ఏమనంటే బీజేపీ వల్ల కార్ల దళ వల్ల కొడతా అంటారు, నేతల వల్ల కొడతా అంటారు, ర్యాలీ సుడతా అంటారు. ప్రజలు తిరగబడే సమయం దగ్గర పడుతున్నది. పేషెన్స్ టెస్ట్ చేయకండి. ఎర్దండి గ్రామం పోయినా ఆ గ్రామంలో గోదావరి మొత్తం గ్రామంలో కొట్టుకొచ్చింది, గ్రామం మొత్తం మునిగింది. అందులోకెళ్ళి ప్రజలని స్కూళ్ళకి అటు ఇటు తరలించి పానాలు పోకుండా చేసిండ్రు. మొత్తం గ్రామంలో లాస్ బాగా అయింది. పొలాలు అయితే వీకినాయి అనుకోరు. ఆడికి నేను పోతున్నా, ఆడికి పోతుంటే 10 మంది టీఆర్ఎస్ పోరగాళ్ళు మా అడ్డం పడ్డరు. ఏంది అంటే లొల్లేంది అంటే 465 సుమారు పట్టాలు 30 సంవత్సరాల కింద ఆ గ్రామస్తులకి కేటాయించడం జరిగింది. ఏంది కొంచెం హై లెవెల్లా, వీళ్ళకి గోదావరి రిస్క్ ఎప్పుడు ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుందని హై లెవెల్ 460 పైన. మన విద్యాసాగర్ రావు గారు బీజేపీ విద్యాసాగర్ రావు, మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దు. ఆయన ఉన్నప్పుడు 465 పట్టాలు ఇస్తే సర్వే నెంబరు 104, 70 ఎకరాల పైన ఉంది. ఈ 460 పట్టాలకి సుమారు 30 ఎకరాల పైన కేటాయించడం జరిగింది. 460 కుటుంబాలండి. అదే రకంగా మిగిలిన భూమిలో 27 ఎకరాలు అటు నిర్మల్ సైడు ఎస్ఆర్ఎస్పి మునుపు గ్రామాలకి వాళ్ళకి ఆరుగురికి వ్యవసాయ భూమి అక్కడ మునుపు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇచ్చారు. 627 ఎకరాలు ఇచ్చారు, అది వ్యవసాయం చేసుకుంటుంది. వీళ్ళకేమో 460 కుటుంబాలకేమో పట్టాలు ఇచ్చారు ఇల్లు కట్టుకొని. ఎత్తైన స్థలం ఉంటుంది, గోదావరి పొంగినా ఏం కాదన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఆరుగురట, నిర్మల్ సైడ్ వాళ్ళకి ఆరుగురికట ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమైతారట. ఇంద్రకరణ్ రెడ్డి సుట్టమైతే వాళ్ళకట ఈ 460 పట్టాలు ఇచ్చిన జాగా రోడ్డుకు ఉంటుంది, రోడ్డుకి వాళ్ళకి వ్యవసాయ భూమి అన్నట. ఈ 460 మందికి ఏమో అక్కడ గ్రామస్తులకి ఎనకపోవాలట, ఇల్లు ఎనక కట్టుకోవాలన్నట. ఇంకా దీనికంటే అన్యాయం ఏమైనా ఉంటుందా అండి? ఇది దొరతనం అంటారు. మేము దొరల దొరలు అంటాం కదా, దీన్ని దొరతనం అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఇంద్రకరణ్ రెడ్డి, ఇద్దరు కలిసి ఆ 27 ఎకరాలల్లో ఎంత శాతం ఎన్ని ఎకరాలు వేసుకపోదాం అనుకున్నారో మరి ఇది పెద్ద ఎంక్వైరీ కావాలి. ఎవడన్నా ఇల్లు వెనకకు తీసుకుపోయి పొలం రోడ్డుకు తీస్తారా అండి? మళ్ళీ వాళ్ళ ఆరు కుటుంబాలు ఇంద్రకరణ్ రెడ్డి చుట్టాలు. ఇది 460 పైన కుటుంబాలు, ఎడదండి గ్రామస్తు. ఇక దీనికి ఆడికి పోతే గ్రామస్తులు సమస్య మాకు చెప్తారని 10 మంది పోరగాళ్ళు నా కారు కడ్డం. ఎంపీ ఎందుకు గోపాకరాబాయ్ అంటే చెప్పరు. మేము మాట్లాడంటే కేంద్ర ప్రభుత్వంకి ఏం సంబంధం? ఈ పట్టాలకి సంబంధం లేదు. కానీ ఎంపీ రావద్దు, సమస్య ఇనొద్దు. నేను అన్నా అలా జరిపురా, అసలు గ్రామం అయితే చూద్దాం, తుఫాన్ వచ్చేది దాని పరిస్థితి చూద్దామని ముందరకు పోయాను. ఇగో ఇది ఇది వాళ్ళ కొట్టిర్రు, అది వాళ్ళ కొట్టిర్రు, ఏమవుతుందండి? హైదరాబాద్ పోతే ఇన్సూరెన్స్ పెట్టుకుంటా అద్దాలు వస్తాయి, మళ్ళీ కొత్తవి పెడతా, అది కూడా ప్రజాస్వామ్యం. మళ్ళా ఈ భౌతిక దాడులు చేసేదేంది, దానికి ఏమైనా అర్థముందా? నీ ఎమ్మెల్యే ఆ 10 మంది పోరగాళ్ళకి చెప్తా ఉన్న హిందువులు అందరూ
మీ ఎమ్మెల్యే మీ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు కలిసి మీ 460 కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. ఇది రాజకీయం చేసేదా? ఏమన్నా సమస్యనే ఇది? వాళ్ళకి పట్టాలు ఇచ్చేలా వెనుక వ్యవసాయం చేసుకోమని చెప్పాలి. ఇదేం మస్తికోరతనం? వీళ్ళని మళ్ళా ఎగేసింది ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ విద్యాసాగర్ రావు. ఈయన పెద్ద మనిషి అయ్యిండు, 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్నాడు. అసలు ఏమన్నా ఇదేమన్నా సమస్యనా? ఒక్క రోజులో వేరే సమస్య. ఎన్ని పైసలు ఎత్తుకపోతారు? దానికి మా కారద్దల వల్ల కొట్టుడు ఎందుకు? మా జకరయ్యది ఈయన అడ్డం పట్టుకొని ఈయన మీద ఎగబడు. ఇవ్వరు ఈయన షర్టు ఇవ్వరు. ఈయన ఒక దళితుడు, మాదిగ సోదరుడు. ఈయనను పట్టుకొని ఈయన మీద ఎగబడు. కార్లు అద్దల వల్ల కొట్టుడు. మళ్ళా పురాణాలంతా మెట్పెలికెళ్ళి వచ్చిన వాళ్ళు. ఎర్దండి గ్రామంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు, మెట్పెలికెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులోకెళ్ళి ఒక ఆయన మాల పిల్లగాడు ఉన్నాడు, ఆయనకి దళిత బంధు వచ్చిందట. కాబట్టి రాళ్ళు పట్టుకొని కొట్టాలి బీజేపీ వాళ్ళని. మరి ఈయన దళితుడు, ఈయన మాదిగ సోదరుడు, ఇదేం వ్యవహారం? ఈ దొరల పరిస్థితి పనిచేసి ఏం పని చేస్తారు దొరలు? ఎస్సీలకు పెడుతుర్రా? హిందువులకు పెడుతుర్రా? ఈ భౌతిక దాడులు ఏంది? అసలు సమస్య ఏంది? దానికి బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏంది? 460 కుటుంబాలు ఎక్కడ? వాళ్ళ ఇల్లు ఎక్కడ? 6 కుటుంబాల వ్యవసాయ పొలం ఎక్కడ? అసలు ఏమన్నా పొంతన ఉందా అండి? ఈ తెలంగాణ ప్రజలకి, బ్రదర్ మీడియా మిత్రులు, ఈ సమస్య ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అందరూ దోపిడీదారులు తయారైనరు. ఏమనంటే బీజేపీ వాళ్ళ కార్యకర్తల వల్ల కొడతా అంటారు, నేతల వల్ల కొడతా అంటారు, ర్యాలీ సుడతా అంటారు. ప్రజలు తిరగబడే సమయం దగ్గర పడుతున్నది. పేషెన్స్ టెస్ట్ చేయకండి.